బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. మనోజ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మాది ఆయుర్వేద ఫ్యామిలీ. 50 సంవత్సరాలు చక్రపల్లి అని మా క్లినిక్ ఉంది. రెండవది ఆయుర్వేదంలో 20 పుస్తకాలు రాశాను నేను. ఆయుర్వేదంలో పుస్తకాల షాపులో దొరికితే పుస్తకాలన్నీ మీరు అవన్నీ తీసుకొని చదువుకోవచ్చు. తర్వాత ఇంకోటి నాటు వైద్యం అనే పుస్తకం 660 పేజీల పుస్తకం రాశాను. పెద్ద పుస్తకం అది. రాజమండ్రి గొల్లపూడి వీరస్వామి స్థానం రాజమండ్రి పబ్లిషర్స్ అని చెప్పి మీరు గూగుల్లో కొడితే వాళ్ళు ఆన్లైన్లో మీకు పుస్తకం పంపిస్తారు. కాబట్టి ఆ పేరు కొడితే చాలు. రాజమండ్రి గొల్లపూడి వీరస్వామి స్థానం వాళ్ళే ప్రింట్ చేసి అమ్ముతారు నా బుక్స్ అన్నీ. కాబట్టి ఆ పుస్తకం కూడా మీరు తెప్పించుకొని ఇంట్లో పెట్టుకుంటే మీకు అన్ని రోగాలకు దాంట్లో చిట్కా వైద్యాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు వైద్యం మీరే సొంతంగా చేసుకోవచ్చు. డాక్టర్ది అవసరం లేదు. మీరు హాస్పిటల్కి పోయే అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు బరువు తగ్గాల. బరువు తగ్గాలంటే దానికి కొన్ని వసూలతో కూడినటువంటి దాతులతో కూడినటువంటి సమస్య అని కొన్ని మూలికలతో కూడా ఉంది. ఇప్పుడు మూలికలు ఇదివరకు చెప్పాను. అతిబల అనే మూలిక చాలా పవర్ఫుల్ అయింది. రోజు 2 ఆకులు తింటే లేదా ఆకు తెచ్చి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని రోజు 5 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా ఆ పొడి చేనితో కానీ నెయ్యితో కానీ తినచ్చు లేదా ఒట్టితో తినచ్చు. అది వాడితే బరువు తగ్గడానికి అవకాశం ఉంది. తర్వాత 2 నెలలు 3 నెలలు వాడాలి. అలాగే ఈ దుసర తీగ కూడా బరువు తగ్గడానికి అవకాశం ఉంది. ఈ 2 కాకుండా మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే కొన్ని వస్తువులు చెప్తాను. మీరు కరక్కాయ చూర్ణం రేవల చెన్నీని గోంది అని చెప్పి అది రేవల చెన్నీని దవసాజులో దొరుకుతుంది. అది రేవల చెన్ని ఇది కరక్కాయ చూర్ణం. ఆ తర్వాత లోహభస్మం. ఈ లోహభస్మం ఈ ముసాంబ్రం ఈ 4 దినుసులు పొడి చేసి సమానంగా పొడి చేసి పెట్టుకొని రోజు తింటే బరువు తగ్గుతారు. లేదా ఈ చెట్లు మూలికలు వాడితే కూడా బరువు తగ్గుతారు. లేదా మీకు ఇంకా ఇక్కడ లోపలగా మీరు ఇక్కడ ఎక్కడన్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే మీరు మా హాస్పిటల్కి వస్తే మేము మందులు ఇస్తాం. లేదా బయట దూరం నుంచి ఎవరన్నా మాకు ఆర్డర్ ఇస్తే కూడా పోస్ట్లో పంపిస్తారు. ఈ షుగర్ తగ్గడానికి ఈ లవ్ తగ్గడానికి ఏ దేనికైనా మందు మేము కొడియల్లో పంపిస్తాం. కాబట్టి మీరు ఆ రకంగా వాడుకోవచ్చు లేదా మీరు సొంతం చేసుకోవచ్చు. ఏది కరకాయ ముసాంబరం కరకాయ ముసాంబరం లోహభస్మం ఈ 3 రేవల చిన్ని అంటారు. రేవల చిన్ని గోంది అంటారు. అది పచ్చగా పసుపు పచ్చగా ఉంటుంది. అది కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. ఆ దవాసాయ దుకాణంలో అడగాల. 3 కలిపి పొడి చేసుకొని రోజు తినాల. తింటే ఆటోమేటిక్గా నెలకు 5-6 కిలోలు తగ్గుతారు. క్రమేణా తగ్గాల. లావు కూడా ఒక్కసారి తగ్గకూడదు. తగ్గితే 5-6 రోగం వస్తుంది. కాబట్టి అది క్రమేణా తగ్గుతుంది. 2-3 నెలలు తినచ్చు. దానివల్ల మీకు ఏ ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి ఈ శరీరంలో ఈ లోహం ధాతువు లేకపోతే అంటే ఐరన్ తక్కువైనా కూడా మనిషికి వీక్నెస్ అవుతాడు. మనిషి వీక్నెస్ అవుతే లోహం కనిపిస్తారు కానీ బలం ఉండదు. అందువల్ల ఈ లోహభస్మం కూడా దీంట్లో కలిపి వాడుకోవాలి. వాడితే అప్పుడు మీకు బలం ఉంటుంది. లోహం తగ్గుతారు. కాబట్టి అది రేవల చిన్ని లోహభస్మం విసిరికపొడి అరబ్ సాంబరం ఈ 4 కలిపి పొడి చేసుకొని తింటే ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు. లేదా మూలికలు అతిబల దుసర తీగ ఈ 2 చెట్లు కూడా దగ్గర ఎక్కడ పడితే దొరుకుతాయి. ఇవి పొలాలు అంటే మనం సిటీలో ఉన్నాం ఇక్కడ దొరకవు. బయట పోతే దొరుకుతాయి. ఇవి తెప్పించుకొని మీరు ఇది వాడుకోవచ్చు. అట్లా మూలిక ప్రకారం వాడుకోవచ్చు. లేదా మేము చెప్పిన ఈ వస్తువులు ఆ దవాసాయిలో దొరికితే అవి తెచ్చుకొని మీరు అవి వాడుకోవచ్చు. వాడుకోవచ్చు ఆటోమేటిక్గా మీరు మెల్లిగా బరువు తగ్గుతుంది. మీ తర్వాత కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే తినే పదార్థాల్లో కూడా
మనం కొంచెం ఆచి చూచి తినాలా, మనకి ఏది పడుతుంది ఏది పడదు అనేది మనం మనకు కొన్ని తెలిసిపోతుంటాయి. కొన్ని కొన్ని తింటే కడుపు పోవడం లేకుంటే ఆయాసం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అటువంటిప్పుడు ఆ పదార్థాలు మానేయాలి. ఆ రకంగా మీరు జాగ్రత్తగా క్రమశిక్షణగా ఆహారం కూడా తీసుకుంటే ఈ లావు దగ్గర ఉండదు, నొప్పులు రావడం ఉండదు, ఏది రాదు, ఏ రోగం రాదు, అన్ని బాగానే ఉంటాయి. కాబట్టి మనం ఉండే క్రమ పద్ధతిలో ఏదైనా తినే ఆహారం కానీ తర్వాత మనం టయానికి తినడం కానీ ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎక్కువ సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. సాత్విక ఆహారం అంటే కూరగాయలు, పప్పు దినుసులు, ఆకుకూరలు ఇవి మాత్రమే తినాలి. తింటేనే ఆయుష్ పెరుగుతుంది, రోగాలు రావు, మీరు చిరకాలంగా హాయిగా బ్రతకగలరు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి. ఆయుర్వేదం విషయాల గురించి తెలిసిన వైద్యుల దగ్గర కన్సల్ట్ చేసి మీరు ఆ రకంగా వాడుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆయుష్ గురించి ఆయుష్ పెరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుపడుతుంది.